ఉదయకాల ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే వేలాది స్తుతి స్తోత్రములు నాయన. ప్రభువా, గడిచిన రాత్రంతా మమ్మల్ని మీ కాపుదలలో మీ రెక్కల చాటున భద్రపరిచి ఈరోజు మరలా మమ్మల్ని సజీవులుగా లేపినందుకు మీకే వేలాది వందనాలు ప్రభువా. అయ్యా ప్రభువా, ఈరోజు తండ్రి ఎంతమంది అయితే బిడ్డలు యొక్క ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా బిడ్డలు తండ్రి ఈరోజు శుభకార్యాలు ప్రారంభిస్తుండగా ప్రభువా, బిజినెసెస్ ప్రారంభిస్తుండగా తండ్రి వారిని దీవించండి, ఆశీర్వదించండి. అదేవిధంగా నాయన ఈరోజు జాబ్ ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మంచి జాబ్ వారు పొందుకున్నటకు తగిన జ్ఞానం వారిలో ఉంచి ఆ జాబ్ రావడానికి సహాయం దయచేయండి ప్రభువా. అదేవిధంగా ప్రభువా ఈరోజు ఎంతమంది అయితే ప్రయాణాలలో వెళ్తున్నారో తండ్రి, ఆ తండ్రి వారి యొక్క ఉద్యోగ రీత్యా పనుల రీత్యా తండ్రి వారు బయటికి వెళ్తున్నారో ఆ యొక్క వెళ్ళిన ప్రదేశము నుంచి మరలా తిరిగి వారి యొక్క గృహమునకు క్షేమంగా చేరుకోవడానికి మీ యొక్క రక్షణ కాపుదల బిడ్డల చుట్టూ దయచేయమని, వారి కుటుంబానంతటిని ఆశీర్వదించి దీవించమని ప్రతి మాలుకుంటున్నాం నాయన. అదేవిధంగా ప్రభా, హాస్పిటల్లో బాడీ చెకప్స్ నిమిత్తం వెళ్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఇటువంటి అనారోగ్య పరిస్థితుల్లో వారైతే ఈరోజు హాస్పిటల్స్కు వెళ్తున్నారో ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. వారికి ఎటువంటి అనారోగ్యం లేకుండా మంచి రిపోర్ట్ రావడానికి తండ్రి మీ కృపను చూపమని బతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా నాయన ఈరోజు మేము ఏ పనులైతే చేయబోతున్నామో ఆ పనులలో ఎటువంటి సాతాను అడ్డంకు లేకుండా ప్రభువా సజావుగా సాగడానికి, సరైన సమయంలో ఆ పని కంప్లీట్ చేయడానికి మాకందరికీ కృప చూపించండి తండ్రి. తండ్రి ఈరోజు కలవబోతున్న ప్రతి వ్యక్తి పట్ల తండ్రి మీ యొక్క నామాన్ని గణపరిచే విధంగా మా యొక్క ప్రవర్తన ఉండులాగున తండ్రి సహాయం దయచేయండి. మీ యొక్క మాటలను తండ్రి ఒక్కరికైనా ఇద్దరికైనా చెప్పే భాగ్యమును ప్రతి బిడ్డకును దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.